సోషల్ మీడియా స్టార్ బర్రెలెక్క పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. నాగర్ కర్నూలు ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా బర్రెలెక్క శిరీష నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు బర్రెలెక్క. నాగర్ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన బర్రెలెక్క 5,000కు పైగా ఓట్లను సాధించారు. తాజాగా పార్లమెంటు ఎన్నికల బరిలో నిలిచి మరోసారి వార్తల్లో నిలిచారు బర్రెలెక్క. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, అయితే గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఇరు రాష్ట్రాలలో ప్రత్యేక ఆదర్శంగా నిలిచిన బర్రెలెక్క అలియాస్ కర్ణి శిరీష గత అసెంబ్లీ ఎన్నికలలో కొల్లాపూర్ లోక్సభ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. అయితే తను డిగ్రీ చదివాను కానీ ఇప్పటి వరకు నాకు ఎలాంటి ఉద్యోగం రాలేదు, అందుకోసమే బర్రెలు కాస్తున్నానంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో హల్చలైన బర్రెలెక్క గత ఏడాది కొల్లాపూర్ లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే గత ఏడాది పోటీ చేసిన బర్రెలెక్క 5,754 ఓట్లు సంపాదించి ఓటమి పాలైనప్పటికీ నైతికంగా తనదే విజయం సాధించానని, ఎక్కడ ఎలాంటి డబ్బు పంచకుండా నిజాయితీగా నాకు ఓట్లేసి అందరిని గెలిపించినందుకు ఎప్పటికీ నేను ప్రజా సమస్యలపైనే పోరాటం చేస్తూ ఉంటా, వచ్చే ఎన్నికలలో కూడా మళ్ళీ పోటీ చేస్తా అంటూ అప్పట్లో బర్రెలెక్క చెప్పడం జరిగింది. అయితే అప్పుడు చెప్పినట్టుగానే ఈసారి కూడా లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగారు. లోక్సభ స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలెక్క మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే నాగర్కర్నూలు లోక్సభ స్థానం నుంచి పోటీకి 3 ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత మల్లు రవి, బీజేపీ నుంచి పొదుగంటి రాములు కొడుకు పొదుగంటి భారత్ ప్రసాద్, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి బిఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు టీఆర్ఎస్ లో చేరి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంలో అక్కడ ఉన్న 3 ప్రధాన పార్టీ అభ్యర్థులు కూడా హేమాయిలుగా ఉండడంతో అక్కడ బర్రెలెక్క పోటీలో నిలవడం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ప్రస్తుతం గత 2 నెలల క్రితమే తనకు పెళ్లి కూడా జరిగింది. అయితే ఈసారి మాత్రం తన ఫ్యామిలీ మెంబర్స్ పెద్ద మెలుస్తూనే ఉన్నారు. అదేవిధంగా తన వెనుక ఉన్న ఫాలోవర్స్ కూడా పెరిగినందుకు నేను ఈసారి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నాను, ప్రతి గ్రామానికి తిరుగుతాను, ప్రజా సమస్యలు తెలుసుకుంటాను, కొల్లాపూర్ లో ఏ విధంగా అయితే పోరాడాను ఇప్పుడు నాగర్కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా పోరాడి విజయం సాధించే విధంగా కృషి చేస్తానంటూ కూడా బర్రెలెక్క చెప్పిన తెలుస్తుంది. రైట్, అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చాలా పాపులర్ అయ్యారు కదా, ఇప్పుడు తను ఏ విధంగా ప్రచారం చేసే అవకాశం ఉంది? అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో తను కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి సోషల్ మీడియాలో బాగా హైప్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు కేవలం తెలంగాణ నుంచే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆమెకు సోషల్ మీడియా ద్వారా స్నేహితులు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కావచ్చు, అందరూ వచ్చి తనకు విన్న ఉండి ప్రచారం చేయడం జరిగింది. అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇరు రాష్ట్రాలలో కూడా ఆమె బర్రెలెక్క అంటే ఒక ఏం పడిపోయింది. అయితే ఈ ప్రస్తుతం తనకు అలాంటి ఆలోచన ఏం లేదు, తన దగ్గర డబ్బులు లేవు కాబట్టి తన వెంట ఉండే వాళ్ళను మాత్రమే చెప్పుకుంటాను, ప్రతి గ్రామానికి చేరుకోలేను కాబట్టి నేను సోషల్ మీడియా వేదికగా నా ప్రచారాన్ని కొనసాగిస్తాను, అదేవిధంగా నాకు వీలైనంత వరకు 7 నియోజకవర్గాలలోనూ ప్రతి గ్రామానికి మ్యాక్సిమం టచ్ చేసే విధంగా నేను నా పథకాలను కానీ నేను ఇచ్చే హామీలను కానీ ప్రజల వరకు చేసే ప్రయత్నం చేస్తాను, ఇటు తిరిగి నేను సోషల్ మీడియాని అయితే పూర్తి స్థాయిలో వాడుకుంటానంటూ కూడా బర్రెలెక్క ఈరోజు చెప్పినట్టు తెలుస్తుంది. ఈసారి కూడా సోషల్ మీడియా అంతా బర్రెలెక్క వెంటే ఉండి ఫోకస్ చేసే అవకాశం ఉందా? ఈసారి సోషల్ మీడియా మొత్తము ఉండకపోతే అంటే కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికలలో జరిగినప్పుడు అప్పుడు కొత్తగా ఆమె బర్రెలెక్క సోషల్ మీడియా హైప్ ద్వారా పైకి రావడం, ప్రతి సోషల్ మీడియా యూట్యూబర్స్ కానీ టిక్ టాకర్స్ కానీ అందరూ వచ్చి ఆమెకు
మద్దతుగా నిలవడం జరిగింది. అయితే అది కొత్త కొత్తలో కాబట్టి అలా జరిగింది. ఈసారి ఆ రేంజ్ హైప్ రాకపోవచ్చు. కాకపోతే ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం అయితే దాదాపుగా సోషల్ మీడియా నుంచి కొంతమంది ఆమెకు నామినేషన్ వేయాలి, ఎంత మేముంటాము, మీతో పాటు మేము కూడా ప్రచారం చేస్తానంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనకు తెలిసిన కొత్త విషయం అంటే గతంలో బరిలక్క మల్కాజ్ గురించి పోటీ చేయాలన్న ఆలోచనలో కూడా ఉండేది. అయితే అక్కడ తనకు తగిన నివాసం లేదు, ఆ ఏరియా తనకు పట్టు లేదు, ఏం తెలుసుకోలేదు, ఇంతవరకు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. కాబట్టి ఈసారి అక్కడ నేను పోటీ చేయలేకపోతున్నాను. ఈసారి మాత్రం నాగరికత నుంచి పోటీ చేశాను. నిరంతరం నేను ప్రజల కోసం పోరాడతాను కాబట్టి మళ్ళీ వచ్చే ఎన్నికలలో మాత్రం తప్పకుండా నేను మల్కాజ్గిరి నుంచి పోటీ చేసే అవకాశం అయితే ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వైష్ణవ్, థ్యాంక్ యూ శశి.